ఒక మంచి ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తే జీవితం ఎంతలా మారిపోతుందో తెలుసా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఒక 130 ఏళ్ల క్రితం సంగతి. ఇప్పుడు కోవిడ్ స్ప్రెడ్ అయినట్టే అప్పట్లో కలరా విపరీతంగా వ్యాపించింది. జనాలు భయంతో ఉనికిపోయారు. ఊళ్ళకు ఊళ్ళే కలరా బారిన పడ్డాయి. అలాగే ఒక పల్లెటూళ్ళలో కలరా గురించి జనాలు బాగా భయపడిపోయారు. పరిశుభ్రత పాటించకపోవడం వల్లే కలరా వ్యాపిస్తుందని తెలుసుకున్నారు. ఇక అక్కడి నుంచి ఎవరికి వాళ్ళు శుభ్రంగా ఉంటూ స్టార్ట్ చేశారు. అయితే ఎవరికి వాళ్ళు పరిశుభ్రంగా ఉంటే ఉపయోగం ఏంటి? ఊరు బాగుంటేనే కదా మనుషులు బాగుంటారనే ఆలోచన వచ్చింది వాళ్ళకి. అంతే, అందరూ కలిసి ఆ ఊరిని అద్దంలా మార్చేశారు. అక్కడితో అయిపోయిందా? లేదు, ఇప్పటికి కూడా ఆ ఊరు ఏషియాలోనే అతి శుభ్రమైన విలేజ్, గాడ్స్ ఓన్ గార్డెన్గా నిలిచిపోయింది. అదే మౌలినాంగ్. ఎక్కడో కాదు, మన దేశంలోనే ఉంది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్కి జస్ట్ ఒక 73 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. తీరా అక్కడ జనాభా చూస్తే 1000 మంది లోపే. కానీ ఆ ఊరికెళ్తే ఏదో ఒక స్వర్గంలో అడుగుపెట్టిన ఫీలింగ్ ఉంటుంది. చుట్టూ చెట్లు, అయినా ఒక్క ఎండుటాక్ కూడా కనిపించదు. పోలెడన్ని పశువులు, చెత్త మాత్రం ఉండదు. ఒకవేళ ఎక్కడైనా ఆకు నేల రాలిందే అనుకోండి, చటుక్కున ఎవరో ఒకరు దాన్ని తీసి దగ్గరలోని డస్ట్బిన్లో పడేస్తారు. ఆ డస్ట్బిన్లు కూడా వెదురుతోనే తయారు చేసి ఉంటారు. అదే అక్కడ విశేషం. ఇక ప్లాస్టిక్ వ్యర్థాలు, కాగితాలు లాంటివైతే అస్సలు కనపడవు. వాళ్ళు అసలు ప్రతిరోజు నిద్ర లేవగానే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంటిని, చుట్టుపక్కల పరిసరాల్ని శుభ్రం చేసేస్తారు. ఏదైనా చెత్త చెదారం లాంటిది దొరికిందనుకోండి, దాన్ని మట్టితో కలిపి ఎరువుగా మార్చేస్తారు. ఇలాంటి విశేషాలు మౌలినాంగ్లో చాలా కనిపిస్తాయి. నిజానికి మిగతా ప్రపంచానికి ఇది ఒక స్ఫూర్తి. అక్కడ 100కి 100% అక్షరాస్యత ఉంది. ఊళ్ళో సిగరెట్లు కాల్చడం, బీడీలు తాగడం, లేదంటే క్యారీ బ్యాగ్లో వాడటం లాంటి వాటికి కళ్ళు తిరిగే జరిమానాలు వేస్తారు. ఇక వర్షపు నీటిని అస్సలు వృధా చేయరు. వర్షాకాలంలో నిల్వ చేసిన నీటితో ఏడాదంతా హాయిగా గడిపేస్తారు. ఇక తీరిక సమయాలు దొరికినా, ఖాళీగా ఉన్నా, పాత ప్లాస్టిక్ వస్తువులు ఏమైనా ఉంటే తీసుకుని వాటితో కొత్తగా ఏవైనా తయారు చేస్తూ ఉంటారు. ఆ ఊరు ఇంత స్పెషల్ కాబట్టే ప్రత్యేకించి అంత చిన్న ఊరిని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు వస్తుంటారు. ఆఖరికి ప్రధానమంత్రి కూడా మౌలినాంగ్ని ఆదర్శంగా తీసుకోవాలని దేశానికి పిలుపునిచ్చారు. 130 ఏళ్ల క్రితం మొదలైన ఒక చిన్న ఆలోచన ఆ ఊరి భవిష్యత్ని ఇంతలా మార్చేసింది. మనకు కూడా ఎప్పటికప్పుడు మంచి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కాకపోతే అవన్నీ వర్కౌట్ అవుతాయో లేదో, మనం చేయగలమో లేదో, ఇలాంటి థాట్స్తో మనం లైట్ తీసుకుంటాం. కానీ అలా కాకుండా ఎప్పుడైనా ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేయడం, పనికిరాని విషయాలను పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోవడం లాంటివి చేస్తే మన మనసు కూడా ఆ ఊరంత శుభ్రంగా ఉంటుంది. ఇక మన జీవితం మౌలినాంగ్ అంత అద్భుతంగా కనిపిస్తుంది.